ఇలా అయితే ఇండియా టాపర్. ప్రపంచ కప్ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ లో కీవీస్ తో తలపడిన ఇంగ్లాండ్ జట్టు విజయ పేరు మోగించిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగి ఆతిథ్య జట్టు 119 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. సెమీస్ లో సగర్వంగా అడుగు పెట్టింది. డిఫెన్స్ ఛాంపియన్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ మ్యాచ్ పై విజయంతో టీమిండియా ఇప్పటికే బెర్త్ ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నిన్నటి మ్యాచ్ లో ఫలితాలు, న్యూజిలాండ్ 11 పాయింట్లతో పట్టికలో 4 స్థానంలో నిలిచింది. అదే విధంగా కీవీస్ పై ఇంగ్లాండ్ ఘన విజయం నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో నిలవాలనుకుంటే పాక్ తో తదుపరి మ్యాచ్ లో కనీసం 316 పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో మొదటిగా బ్యాటింగ్ కు దిగాలి. అయితే ఈ మ్యాచ్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాక్ సెమీస్ కి అడుగు పెట్టలేదు. ఈ నేపథ్యంలోనే 4 స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టు సెమీస్ కి చేరడం లాంఛనమైన. ఈ క్రమంలో లీగ్ దశలో సెమీస్ లో ప్రత్యర్థులు ఎవరో తేల్చేందుకు ఆసక్తికర సమీకరణం ఏర్పడుతుంది. 14 పాయింట్లతో ప్రస్తుతం టాపర్ గా ఉన్న ఆస్ట్రేలియా శనివారం దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఫామ్ ప్రకారం ఆసీస్ గెలుస్తుంది అనుకుంటే 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటుంది. శనివారం జరిగే మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ గెలిస్తే దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోతే 15 పాయింట్ల తేడాతో ఇండియా టాపర్ అవుతుంది. సెమీఫైనల్ లో న్యూజిలాండ్ ను ఎదుర్కొంటుంది. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ను మరో సెమీస్ లో తలపడనుంది. దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్ శ్రీలంకపై భారత్ ఓడితే ర్యాంకు యథావిధిగా ఉంటుంది. ఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్, భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ పోటీ పడతాయి. కోహ్లీ సేనకు బలమైన ఇంగ్లాండ్ ఎదురు కాకూడదు అనుకుంటే దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్ ఓడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వెరీ పెయిన్ఫుల్ రాయుడు రిటైర్మెంట్ పై సేవర్. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలకడం చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతూ సంచలన ప్రకటన చేశాడు అంబటి రాయుడు. ఐసీసీ వరల్డ్ కప్ కు తనను ఎంపిక చేయకపోవడంతో మనస్తాపానికి గురైన రాయుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని సమాచారం. విజయ్ శంకర్ గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకోవడం, ఆ స్థానంలో రాయుడిని తీసుకుంటారని అంతా భావించారు. కానీ ఈ తరుణంలో మయాంక్ అగర్వాల్ ను జట్టులోకి తీసుకోవడంతో ఆవేదనకు గురయ్యాడు రాయుడు. అవకాశం రాలేదన్న నిరాశతో రిటైర్మెంట్ ప్రకటించారని తెలుస్తుంది. దీనిపై సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్. అంబటి రాయుడు ను వరల్డ్ కప్ లో విస్మరించబడటం ఖచ్చితంగా చాలా బాధాకరమైన విషయం అన్న సెహ్వాగ్. కానీ ఈ రిటైర్మెంట్ తర్వాత రాయుడు తన జీవితంలో అంతా మంచి జరగాలని ఆశిస్తున్నానని ప్రకటించారు.